సూళ్లూరుపేట జిల్లా కోహిడ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పల స్వామి సర్పంచ్ సన్మాన సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అంశంపై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు స్థాపించిన హరితహారం కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎలా కొనసాగించాలి అనే అంశంపై సమావేశంలో వివరించి విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రాజ్, ఎంఆర్ఓ అనిల్ కుమార్, జెడ్పీటీసీ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరియాల దేవేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, ఏఓ తిరుపతి పాల్గొన్నారు. మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిగా కోరుతున్నాము. ముఖ్యంగా హరితహారం, పారిశుద్ధ్యం, లైట్లు ఇటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి మండల పరిస్థితిలో మరి ఈరోజు మరి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము మరి నూతన సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు వీరికి కావాల్సినటువంటి అన్ని విధాల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మరి ముఖ్యంగా హరితహార కార్యక్రమం గ్రామాల్లో 1GP 1 నర్సరీ పెట్టడం జరిగింది. మరి వాటిపై మరి ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు మరి 1GP 1 నర్సరీ పైన ఎంతో అభివృద్ధి చేయాలి. గ్రామాల్లో పచ్చదనము మరి పచ్చదనంగా ఉండాలంటే, గ్రామాలు పచ్చదనంగా ఉండాలంటే మరి హరితహార కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి మరి రాబోయే కాలంలో మరి అన్ని విధాల మరి వర్షాలు వచ్చే విధంగా, మరి అడవిలో ఉన్నటువంటి జంతువులు అడవుల్లో ఉండే విధంగా మరి అన్ని విధాల నర్సరీలను ఏర్పాటు చేసి మరి చెట్లను పెంచే విధంగా మరి ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది.